వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మేడికొండ ప్రభుత్వ పాఠశాల భవనం పూర్తిగా శివిధాలవస్కు చేరుకోవడంతో పాఠశాలకు పంపేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. పాఠశాల భవనం పెచ్చులు ఊడిపట్టడంతో విద్యార్థులు పాఠశాలకు రావడానికి భయపడుతున్నారని ఉపాధ్యాయులు తెలిపారు. స్కూల్ భవనంలో కాకుండా హనుమాన్ మందిరంలో విద్యాబోధన చేస్తున్నామని టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలకు నూతన భవనాన్ని మంజూరు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. నా పేరు బాలరాజ్, మేడికొండ గ్రామం, వికారాబాద్ పూరూరు మండలం. పిల్లలు స్కూలు చదవడానికి వస్తే మేము చూడలేము. ఇక ఇది కూలిపోతున్నది, స్కూలు తెప్పలు తెప్పలు ఆడుతున్నది. అందులో కొత్త బిల్డింగ్ కావాలని కోరుతున్నాము. మొత్తం బిల్డింగ్ రోడ్డు పక్క పంటి కూడా నీళ్లు కూడా పోతున్నాయి. చుట్టుముట్టు కంపౌండ్ వాళ్ళు లేదు, ఏం లేదు. పిల్లలకు చాలా ఇబ్బంది అవుతున్నది. హనుమన్ మంజిల్రా చెప్తున్నాడు సార్. హనుమన్లా గురించి ఎందుకు చెప్తున్నాడు? ఈ స్కూల్ ఊడిపోతున్నా సార్, భయానికి మా పిల్లలు ఒక తోలమంటానంటే కూడా తోలుకొచ్చి హనుమన్లా గురించి చెప్తున్నాడు సార్. అందుకే కొత్తది బిల్డింగ్ కావాలని కోరుతున్నాను.